సోలాపూర్ మహానగర పాలిక యొక్క సభలో ఆమోదించబడిన 182 కోట్ల రూపాయల యొక్క ఆమోదం చేయబడిన డ్రైనేజ్ పనుల యొక్క టెండర్ పట్ల అంతిమ నిర్ణయము తాత్కాలికంగా చేయకూడదని ఇలా ముంబై ఉన్నత న్యాయాలయము ఆదేశించింది. సోలాపూర్ మహానగర పాలిక యొక్క స్థాయి సమితి యొక్క అధ్యక్ష పదవి వాదము ప్రస్తుతము న్యాయాలయంలో స్తంభించి ఉంది. శివసేనకు చెందిన స్థాయి సమితి యొక్క అధ్యక్ష పదవి యొక్క అభ్యర్థి గణేష్ వాన్కర్ గారు న్యాయాలయంలో దీనికి సంబంధించి యాచిక దాఖలు చేశారు. స్థాయి సమితి అస్తిత్వంలో లేనందువల్ల మహాపాలిక యొక్క మహాసభ స్థానిక పనుల పట్ల నిర్ణయము తీసుకోగలగలేదు. ఇలా దావా చేసే ఒక యాచిక వాన్కర్ గారు చేశారు. ఈ యాచిక పైన న్యాయాధీశులు అభయ్ ఓక్ మరియు న్యాయాధీశులు రియాజ్ చాగ్లా గారి యొక్క ఖండపీఠము ముందు విచారణ జరిగింది. మహాసభ డ్రైనేజ్ పనుల పట్ల యొక్క నిర్ణయము ఆమోదించింది, టెండర్ కూడా ఆమోదించారు. అయితే ఈ విధమైనటువంటి టెండర్ ఆమోదించే యొక్క అధికారము మహాసభకి లేదని ఇలా యాచికకర్త యొక్క అనడము ఉంది. రాష్ట్ర ప్రభుత్వము నుండి ఈ టెండర్ పట్ల యొక్క గడువు ముగియనుండడముతో దీని పట్ల వెంటనే విషయము సభాగృహంలో ఉంచి ఆమోదించుకోవలసి ఉండెను. ఈ పని పట్ల పాలిక నుండి ఇంతవరకు ఈ పని పట్ల యొక్క ఆదేశాలు జారీ చేయలేదు. రాష్ట్ర ప్రభుత్వం వైపు ప్రకరణ స్తంభించి ఉంది. ఇలా అని వివరాలు పాలిక తరఫున అడ్వకేట్ డీజీ ధనురే గారు ఖండపీఠానికి ఇచ్చారు. ఈ యాచికపై గల ఇక ముందు యొక్క విచారణ జూలై 2న ఉంచబడింది. అప్పటి వరకు దీని పట్ల ఏ విధమైనటువంటి నిర్ణయము తీసుకోకూడదని ఇలా న్యాయాలయము నిర్దేశించింది.